హోమ్ శాఖ దాన్ని డీల్ చేసే ముఖ్యం మా హోంమంత్రి గారు మా పేరు లాగటం దానికి చెప్పబోయే ముందు నా సమాధానం చెప్పబోయింది మీరు ఏం చేశారో చెప్తాను హోంమంత్రికే చెప్తున్నాను డీజీపీ గారికి చెప్తున్నాను ఆవిడన్న మాట ఏంటంటే ఈ గొడవలు వెనక జనసేనను మిగతా పార్టీలు ఉన్నాయని అన్నారు ఇది మేము ఈ మాటకు మేము ఆశ్చర్యపోవట్ల ఎందుకంటే వాళ్ళు ఏ రోజున వాళ్ళు తప్పు ఒప్పుకున్నారు ఒక ఆడబిడ్డ చాలా టచ్ అసలు ఊహించని పరిస్థితుల్లో మాన మర్యాదను కోల్పోతే కొంతమంది దుర్మార్గుల వల్ల దానికి ఆవిడ అన్న మాట తల్లి పెంపకంలో లోటండి తల్లి పెంపకం సరిగ్గా లేకపోతే ఇలా జరుగుతుంది అంటే ఒక మాన మర్యాద కోల్పోయిన ఆడబిడ్డకు కూడా తప్పు జరిగిపోయింది మేము సరిచేస్తాం అనే పద దోషులను పట్టుకుంటాం అనే పదం రాదు వాళ్ళ నోట్లో నుంచి తల్లి పెంపకం తప్పు అంటే ఇదే మాట వైసీపీ మంత్రులకు మేము అడుగుతున్నాను నిర్భయ దిశ ఒక ఆరేళ్ల బిడ్డ ఇలా రేపల్లిలో రైల్వే స్టేషన్లో కట్టుకున్న భర్త ముందు ఇంతమంది సామూహిక మానభంగం చేసిన ఇలాంటి కేసుల్లో దీనికి కూడా ఎవరి తల్లి పెంపకంలోపేనా అండి ఒక ఆరేళ్ల బిడ్డ కూడా అలాంటి అసలు ఊహించని పరిస్థితులకి లోనైతే ఒక కొంతమంది వల్ల ఒకటి వల్ల కావచ్చు దానికి కూడా తల్లిదండ్రులు లోపం అండి దానికి కూడా ఎస్సీలకు సంబంధించి అమరావతి రైతుల మీదే ఎస్సీ రైతులు చేతే ఎస్సీ రైతులపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టించారు మన సామర్లకోట మున్సిపల్ ఎన్నికల్లో ఎస్సీ కులానికి చెందిన గిరీష్ బాబు ఆత్మహత్య చేసుకున్నాడు వీళ్ళ వేధింపు ఎస్సీ వైసీపీ నాయకులు వేధింపులు భరించలేక కడప 10 రోజులు కొద్ది రోజుల క్రితం దాదాపు 2 వారాలు అయినట్టుంది కడప పొద్దుటూరులో ఒక దళిత బిడ్డ మైనర్ బాలిక మీద మాన మర్యాదను తీసేశారు సొంత ముఖ్యమంత్రి సొంత జిల్లాలో పలమనేరు మిస్బా అనే ఒక 10వ తరగతి బాలికని వేధింపులు గురైతే అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది ఇదే వైజాగ్లో మంత్రి ఒక అధికారిని ఒక పోలీస్ అధికారిని కాకి చొక్కా వేసుకున్న అధికారిని కాలర్ పెట్టుకుని కొట్టిన అది అధికారిదే తప్పు ఎస్సీ వాళ్ళది వైసీపీ నాయకులు అసలు తప్పు కాదు ఒక కోర్టు హైకోర్టు కానీ ఏ కోర్టు లోయర్ కోర్ట్స్ కానీ సుప్రీంకోర్టు కానీ ఎవరైనా సరే వీళ్ళకి అగెయిన్స్ట్గా ఒక జడ్జిమెంట్ ఇస్తే న్యాయమూర్తులు తప్పు జడ్జిలది తప్పు న్యాయమూర్తుల కుటుంబ సభ్యులు తప్ప వీళ్ళు తప్పులేదు ఉద్యోగస్తులు మాకు జీతాలు రావట్లేని రోడ్ల మీదకి వస్తే ఉద్యోగస్తులు తప్పు అమరావతి రైతులు రోడ్ల మీదకి వచ్చి మాకు న్యాయం జరగట్లేదంటే మీరు ఇచ్చిన మాట వెనక్కి వెళ్ళిపోయారు మీరు ముందుకు తీసుకెళ్ళాలంటే అమరావతి రైతులు తప్పు కరోనా సమయంలో నర్సీపట్నంలో డాక్టర్ సుధాకర్ కరోనాలో ప్రభుత్వం సరిగ్గా లేదు అని చెప్పి ఆయన మాట్లాడినందుకు ఆయన్ని మానసికంగా వేధించి ఆయన్ని చిత్రవదలు మానసిక చిత్రవదలు చేసి ఆయన చనిపోయేలా చేశారు మత్స్యపురిలో ఒక మా ఎస్సీ రిజర్వ్డ్ దీని నుంచి సర్పంచ్గా గెలిచిన మా ఆడబిడ్డని ఒక ఎస్సీ మహిళని మా మహిళని వేధించి వాళ్ళ ఇళ్ళ మీద దాడులు చేసి ఇల్లు కూల్చేశారు వైసీపీ నాయకులు మొన్న రామ్దాస్ మినిస్టర్ ఫర్ సోషల్ జస్టిస్ స్టేట్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ శ్రీ రామ్దాస్ అత్వాలే గారు బీఎస్పీ నాయకులు అడిగిన ప్రశ్నకి దానికి సమాధానంగా దేశం మొత్తమే జరిగిన అట్రాసిటీల్లో ఎస్సీ అట్రాసిటీలో ఏది ఉంది మీకు ఒక లెక్క చెప్పినప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ వైసీపీ నాయకత్వం నడుస్తున్న ఆంధ్రప్రదేశ్ సౌత్ ఇండియాలోనే
ప్రప్రథమంగా హయ్యెస్ట్ ఎస్సీ అట్రాసిటీస్ దళితుల మీద అత్యంత ఎక్కువ అట్రాసిటీస్ ఉన్న రాష్ట్రంగా ఆయన అవి చెప్పారు. దానికి ఆయన రికార్డు కూడా పంపించారు. 5,857 దుర్ఘటనలు జరిగినాయి ఎస్సీల మీద, హయ్యెస్ట్ అని చెప్పి. అంటే ఏ స్థాయికి వెళ్ళిపోయింది వైసీపీ? ఉదాహరణకి తూర్పుగోదావరి జిల్లాలోనే సీతానగరం, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సీతానగరం ప్రాంతంలో వరప్రసాద్ అనే చాలామంది మీడియా కూడా మీ దృష్టికి ఉన్న మీరు బయటికి తీసుకొచ్చింది. ఇది వరప్రసాద్ అని ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన యువకుడు. ఈ వైసీపీ నాయకులు పెట్టిన టార్చర్కి, అతనికి శిరోముండనం చేయించారు, రకరకాలుగా హింసించారు అన్ని పెడితే, ఆయన డైరెక్ట్ రామ్నాథ్ కోవింద్ గారికి ఆయన అబ్బాయి లెటర్ పెట్టాడు, నన్ను ఈ సమాజం ఈ వ్యవస్థ నన్ను రక్షించడం, కనీసం నన్ను నక్సలైట్లుగా నన్ను జాయిన్ అయ్యేలా నాకు అనుమతి ఇవ్వండి అని అంత విసిగి వేసారిపోయి ఒక దళిత యువకుడికి పెట్టాడు. ప్రకాశం జిల్లా కొండేపి దగ్గర పరిదేపిలో పోయిన నెల రామబ్రహ్మయ్య అనే ఆయన్ని వైసీపీ నాయకులు అటాక్ చేశారు, దాడులు చేశారు. ఇట్లా ఒకటి కాదు రెండు కాదు ఇలా చేసుకుంటూ ఉన్నారు. సో వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని వీళ్ళు ఈ కొత్త ఎత్తు కూడా ఎత్తారు. ఎందుకంటే వైసీ ఎస్సీలో వ్యతిరేకత ఉంది, దీన్ని ఎలాగ మళ్లించాలి అన్న భాగంగానే వాళ్ళ ఇళ్ల మీద వాళ్ళే దాడి చేయించుకున్నారు. ఎందుకంటే నిజంగా దాడులు జరుగుతుంటే 144 సెక్షన్ పెట్టి ముందుగానే ఒక ఎన్ని వేల మంది పోలీసులు ఎందుకు మోహరించలేరు మీ మంత్రుల దగ్గర? ఒక మాట అంటేనే మీరు 100 పోలీసులను పెడతారే. అలాంటిది ఇంత తీవ్రంగా మీకు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పరిస్థితులు ఉన్నప్పుడు మీరు పోలీస్ వ్యవస్థను ఎందుకు అప్రమత్తం చేయలేదు? సో దీని వెనక ఖచ్చితంగా డిజైన్ ఉంది, గొడవ జరగాలని వీళ్ళు కోరుకున్నారు. సో అలాగే హోంమంత్రి గారు కూడా మేము అడుగుతాం, నేను అడుగుతూ ఉన్నాను, అసలు కోడి కత్తి ఘటన ఏమైంది, దాని విచారణ ఎక్కడ దాకా వచ్చిందని మేము అడుగుతూ ఉన్నాం ఈ సందర్భంగా. ఎందుకంటే వివేకానందరెడ్డి గారిని హత్య, ఒకరోజు ఆయన గుండెపోటు వచ్చిందన్నారు, లేదు చంపేశారన్నారు, గుండెపోటు నుంచి గొడ్డల్దాకా పట్టుకొచ్చారు వాళ్ళ ఈ చెప్పిన కథనాలు. అలాగే కోడికత్తి వైజాగ్లో సిఐఎస్ఎఫ్ సెంట్రల్ సెక్యూరిటీ ఫోర్సెస్ అధీనంలో ఉన్న ఎయిర్పోర్ట్లో ఇప్పుడున్న ముఖ్యమంత్రి మీద దాడి జరిగితే ఆ రోజున ఇదే మాటలు మాట్లాడారు. ఆ రోజు నాకు తెలియదు, మేము విన్నాం, మేము కూడా ఏమో మనకు తెలియదు పొలిటికల్గా ఎలా ఉంటాయి ఏం చేసింటారు. మరి ఈ రోజుకి ఆ రోజున ఆంధ్రప్రదేశ్ పోలీసుని మేము నమ్మలేమని చెప్పారు కదా, ఆ రోజున ఆంధ్రప్రదేశ్ పోలీసుని మేము నమ్మం, ఈ వ్యవస్థను మేము నమ్మం అని తెలంగాణ పోలీస్ మాకు ఓకే అని చెప్పిన వాళ్ళు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ పోలీస్కి దిశానిర్దేశం చేస్తే శాసించే స్థాయిలో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి ఎందుకు ఈ కోడికత్తి మీద ఇప్పుడు దాకా ఏ విచారణ జరపలేదు, ఎందుకు శిక్షలు పడలేదు? శిక్షలు పడకపోక వాళ్ళకి సంబంధించిన వ్యక్తులకు, ఆ వ్యక్తులకు నాకు ఎగ్జాక్ట్ డీటెయిల్స్ తెలియవు కానీ ఎందుకు పదవులు ఇచ్చారు? అలాగే మీకు వివేకానందరెడ్డి గారి వారి సొంత వారి కూతురు వైరాలజీ డాక్టర్, ఆవిడ అపోలోలో పనిచేస్తారు. ఆవిడ ఢిల్లీ దాకా వెళ్ళి మా నాన్న మరణం అనుమానాస్పదంగా చనిపోయారు ఎవరు తేల్చట్లేదు ఎవరు అంటే ఈ రోజుకి తేల్చట్లేదు. మరి ఇన్ని తప్పులు మీరు పెట్టుకొని మీ మీద దాడులు చేయించుకొని మీరు సింపతి సంపాదించుకునే స్థాయిలో మీరున్నప్పుడు మీరు మమ్మల్ని అంటాం భావ్యమా? మేము సమాజాన్ని కలిసి ఉండాలని కోరుకునేవాళ్ళం, కులాలు కలిసి ఉండాలని కోరుకునేవాళ్ళం. ఇదే 2018 తూర్పుగోదావరి జిల్లాకి వెళ్ళి అన్ని ఎస్సీ సంఘాలు బీసీ సంఘాలు మొత్తం అన్ని కులాలతో కలిపి అందరూ కూర్చోబెట్టి మాట్లాడుకొని మేము కులాల ఐక్యత పట్టుకొచ్చిన వాళ్ళం మేము, మా మీద మీరు అలా అంటాం భావ్యమా? మీకు మీరు ఇన్ని తప్పులు పెట్టుకొని రామ్దాస్ అత్వాలే గారు చెప్పినట్టుగా 5,857 కేసులు జరిగినాయి ఈ రోజున, హయ్యెస్ట్ సౌత్ ఇండియాలో, దక్షిణ భారత్లోనే హయ్యెస్ట్ ఇది. మీరు మాకు చెప్పేది